ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడిన నందమూరి తారక రామారావు పేరును హెల్త్ యూనివర్సిటీలో తొలగించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులెడ్డి పేర్కొన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా కొనసాగించాలని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టారు. ఈ దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ముందుకెళ్లిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీని కూకట్ ఎల్లతో పెకిలించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిదేనని తెలిపారు. 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి పథకాలు ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని అన్నారు. అటువంటి మహానాయకుడిని పేరు తొలగించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సబబు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మతిభ్రమించి పిచ్చి తుగ్లక్ పరిపాలన చేస్తున్నారని ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. తిరిగి ఎన్టీఆర్ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గం రాయచోటి పట్టణంలో కలెక్టరేట్ దగ్గర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చేస్తున్న ఈరోజు ఒకరోజు చేస్తున్న నిరాహార దీక్షకు సాంగీభావం తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ పేరును మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రానికి, ప్రపంచాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాపించిన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ముఖ్యమంత్రుల పేర్లను, అనేక స్టేడియంలకైతే ఏమి, విశ్వవిద్యాలయాలకైతే ఏమి, ఇట్లా మిగతా అందరి ముఖ్యమంత్రులు కూడా గౌరవిస్తూ దానికి ఎన్టీఆర్ పేరును, ఎన్టీఆర్ వైద్య విశ్వాలయంగా పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారే తప్ప దాంట్లో ఎటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి స్వార్థము లేదు. మరి తెలుగు ప్రజలు